రౌండ్ కార్డ్బోర్డ్ యూజ్ చేసి స్టిచ్ చేస్తున్నాను. దీనికి కార్డ్బోర్డ్ ఎల్లో కలర్ రెడ్ కలర్ కాంబినేషన్లో సిల్క్ థ్రెడ్ 9 నెంబర్ నీడిల్ యూజ్ చేస్తున్నాను. ఈ కార్డ్బోర్డ్ని స్కేల్ పెన్ తీసుకుని జస్ట్ రైట్గా హారిజాంటల్గా డ్రా చేసుకుంటే మిడిల్ పాయింట్లో హోల్ లాగా తీసుకోవాలి, హోల్ చేసుకోవాలి. దీనికి నీడిల్ యూజ్ చేసుకుని హోల్ చేయాలి. మార్కెట్లో ఇలా అవైలబుల్ ఉండే థ్రెడ్ని స్టిచ్ చేసుకోవడానికి కన్వీనియంట్గా ఉండేలాగా ఇలా రోల్ చేసుకోవాలి. దీన్ని ఇలా మిడిల్లో హోల్ తీసుకుని మిడిల్ నుంచి ఇలా టైట్గా నాట్ తీసుకోవాలి. నుంచి మనం చేంజ్ చేసుకోవాలి. ఇలా కొంచెం ఎక్స్ట్రా తీసుకుని మిడిల్ నుంచి టూ చైన్స్ నుంచి మిడిల్ తీసుకోవాలి. ఎక్స్ట్రా తీసుకున్నాం కాబట్టి ఇది ఇలా టైట్ చేసుకుని ఫస్ట్ నెక్స్ట్ టైట్ చేసుకోవాలి. టూ చైన్స్ నుంచి 1 చైన్ తీసుకుని నెక్స్ట్ ఈ 2 చైన్స్ నుంచి సింగిల్ క్రోషెట్ స్టిచ్ చేసుకోవాలి. కొంచెం ఎక్సెస్ తీసుకుని మిడిల్ నుంచి ఇలా చైన్ చేసుకోవాలి. 2 చైన్స్ నుంచి మిడిల్ తీసుకుని ఫస్ట్ ఈ చైన్ టైట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇలా సెట్ చేసుకుని 1 చైన్ చేసుకుని నెక్స్ట్ 2 చైన్స్ నుంచి నీడిల్ అవుట్ సైడ్ తీసుకోవాలి. ఇలా నీట్గా వస్తుంది. సేమ్ ఇలానే కొంచెం ఎక్స్ట్రా తీసుకోవటం థ్రెడ్ అవుట్ సైడ్ తీసుకోవాలి. ఫస్ట్ చైన్ టైట్ చేసుకోవాలి. ఇలా పట్టుకొని ఇది నెక్స్ట్ 2 చైన్స్లో ఫస్ట్ 1 చైన్ నుంచి నీడిల్ తీసుకుని నెక్స్ట్ 2 చైన్స్ నుంచి అవుట్ సైడ్ తీసుకోవాలి. చైన్స్ కరెక్ట్గా రౌండ్గా ఎడ్జ్ మీద ఇలా నీట్గా వస్తుంది. ఇలా రౌండ్గా స్టిచ్ చేసుకోవాలి. ఇన్ సైడ్ పార్ట్ అవుట్ సైడ్కి వస్తుంది. టూ చైన్స్లో
ఇన్సైడ్ అన్న చైన్ నుంచి సింగిల్ క్రోషెట్లో వన్ రో స్టిచ్ చేసుకోవాలి. సింగిల్ క్రోషెట్లో ఇలా రౌండ్గా స్టిచ్ చేసి వన్ రో స్టార్టింగ్ చైన్ నుంచి వన్ చైన్ సింగిల్ క్రోషెట్ తీసుకుంటున్నాను. వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ చైన్స్ సింగిల్ క్రోషెట్లో స్టిచ్ చేసి వన్ టూ త్రీ ఫోర్ చైన్స్ లీవ్ చేసి ఫిఫ్త్ చైన్లో నుంచి వన్ సింగిల్ క్రోషెట్ త్రీ చైన్స్ నుంచి సింగిల్ క్రోషెట్ స్టిచ్ చేశాను. నెక్స్ట్ ఫైవ్ చైన్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ చైన్స్ సింగిల్ క్రోషెట్ స్టిచ్ చేసి వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ చైన్స్ లీవ్ చేసి ఫిఫ్త్ చైన్ నుంచి వన్ సింగిల్ క్రోషెట్ ఇలా త్రీ చైన్స్ స్టిచ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫైవ్ చైన్స్ సింగిల్ క్రోషెట్ తీసుకుని ఫోర్ చైన్స్ లీవ్ చేసి ఫిఫ్త్ చైన్ నుంచి సిక్స్త్ సెవెంత్ ఈ ఫోర్ త్రీ చైన్స్ సింగిల్ క్రోషెట్ దీనికి అటాచ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. ఫైవ్ సింగిల్ క్రోషెట్ చైన్స్ వన్ టూ త్రీ ఫోర్ చైన్ లీవ్ చేసి త్రీ సింగిల్ క్రోషెట్ చైన్స్ స్టిచ్ చేసుకోవాలి. చైన్ తీసుకుని డబుల్ క్రోషెట్లో నైన్ టైమ్స్ డబుల్ క్రోషెట్ స్టిచ్ చేసుకోవాలి. ఎయిట్ నైన్ త్రీ చైన్స్లో మిడిల్ చైన్ నుంచి సింగిల్ క్రోషెట్ తీసుకోవాలి. నెక్స్ట్ సేమ్ ఇలానే నైన్ టైమ్స్ డబుల్ క్రోషెట్లో స్టిచ్ చేసుకోవాలి. త్రీ చైన్స్లో మిడిల్ చైన్ సింగిల్ క్రోషెట్లో అటాచ్ చేసుకోవాలి. ఇలా ఫస్ట్ రో కంప్లీట్ అయింది డిజైన్ స్టిచ్చింగ్. త్రీ చైన్స్లో మిడిల్ చైన్ నుంచి సింగిల్ క్రోషెట్లో తీసుకున్నాను. కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ రోకి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ చైన్స్లో త్రీ చైన్స్ వన్
త్రీ చైన్స్ స్ట్రిప్ స్టిచ్ తీసుకోవాలి. నెక్స్ట్ మిడిల్లో ఉన్న త్రీ చైన్స్ సింగిల్ క్రోషెట్ త్రీ చైన్స్ అటాచ్ చేసుకోవాలి. నెక్స్ట్ రోకి ఫైవ్ చైన్స్ సింగిల్ క్రోషెట్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ చైన్స్ తీసుకుని నెక్స్ట్ డిజైన్ వన్ టూ త్రీ చైన్స్ లీవ్ చేసి ఫోర్త్ చైన్ నుంచి సింగిల్ క్రోషెట్ ఫిఫ్త్ చైన్ సింగిల్ క్రోషెట్ సిక్స్త్ చైన్ సింగిల్ క్రోషెట్ ఫైవ్ చైన్స్ తీసుకుని సింగిల్ క్రోషెట్లో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ చైన్స్ తీసుకుని నెక్స్ట్ డిజైన్లో వన్ టూ త్రీ త్రీ చైన్స్ లీవ్ చేసి ఫోర్త్ చైన్ నుంచి సింగిల్ క్రోషెట్ తీసుకోవాలి. ఫిఫ్త్ చైన్ సింగిల్ క్రోషెట్ సిక్స్త్ చైన్ సింగిల్ క్రోషెట్ లేని ఇక్కడ సింగిల్ క్రోషెట్లో ఫైవ్ చైన్స్ తీసుకోవాలి. మిడిల్లో త్రీ చైన్స్ సింగిల్ క్రోషెట్ స్టిచ్ చేసుకోవాలి. ఫైవ్ చైన్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ చైన్స్ తీసుకుని త్రీ చైన్స్లో వన్ టూ త్రీ మిడిల్ చైన్ నుంచి సింగిల్ క్రోషెట్ తీసుకుంటున్నాను. నెక్స్ట్ వన్ చైన్ తీసుకుని నైన్ టైమ్స్ డబుల్ క్రోషెట్లో స్టిచ్ చేసుకోవాలి. నైన్ టైమ్స్ స్టిచ్ చేసి ఈ త్రీ చైన్స్లో మిడిల్ చైన్ నుంచి సింగిల్ క్రోషెట్లో అటాచ్ చేసుకుంటున్నాను. సేమ్ ఇదే ప్రాసెస్, నైన్ టైమ్స్ డబుల్ క్రోషెట్ మిడిల్ చైన్ నుంచి అటాచ్ చేసుకోవాలి. రౌండ్ కంప్లీట్ అయిన తర్వాత త్రీ చైన్స్ స్ట్రిప్ స్టిచ్లో అటాచ్ చేసి మిగిలినవి సింగిల్ క్రోషెట్ స్టిచ్ చేసుకోవాలి. ఆర్కిడ్ డిజైన్ ఫైవ్ రోస్ స్టిచ్ చేశాను. ఇక్కడ నుంచి స్ట్రిప్ స్టిచ్లో తీసుకున్నాను. వన్ చైన్ స్లిప్ స్టిచ్ త్రీ చైన్స్ సింగిల్ క్రోషెట్లో తీసుకుంటున్నాను. వన్ టూ త్రీ ఫైవ్ చైన్స్ సింగిల్ క్రోషెట్ త్రీ ఫోర్ ఫైవ్ చైన్స్ తీసుకుని త్రీ చైన్స్ లో చేసి త్రీ చైన్స్ సింగిల్ క్రోషెట్ ఇలా రౌండ్గా స్టిచ్ చేసుకోవాలి. ఫైవ్ చైన్స్ స్టిచ్ చేసి మిడిల్ చైన్ నుంచి సింగిల్ క్రోషెట్లో
అటాచ్ చేసుకున్నాను. నెక్స్ట్ ఈ టూ చైన్స్లో ఇన్ సైడ్ ఉన్న చైన్ నుంచి సింగిల్ క్రోషెట్ స్టిచ్ చేస్తున్నాను. సింగిల్ క్రోషెట్లో టూ రోజు స్టిచ్ చేశాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.